ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. దీనిపైన వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా వ్యవస్థ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అమలు అయ్యేలా చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ గురుకుల, హాస్టల్, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని, విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఫీజుల పేరుతో విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీని అరికట్టి అలాంటి విద్యా సంస్థలు మూసివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ఎండి రియాన్, కోడం నరేష్, కోడం వెంకటేష్, సామల శ్రీకాంత్, రాపెల్లి భాను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫీజులు కానీ ఫీజులు అధికంగా తీసుకుంటున్న విద్యా సంస్థల పైన మీరు చర్య తీసుకుంటే ఖచ్చితంగా పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు న్యాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇట్లా వీటి మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యవహారం నుంచి రాష్ట్ర కమిటీ పక్షాన ఆందోళన కార్యక్రమానికి విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ఎన్నికల హామీల్లో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు, అయినా అవన్నీ అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. 6 మాసాలు గడిచిన విద్యా వ్యవస్థలో మీరు మార్పు లేదు. ఖచ్చితంగా అవన్నీ మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలని మేము నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజులో విద్యార్థులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది.